మీ అభిమాన ధారావాహిక సైకోకి స్వాగతం ఈరోజు జయంత్ వాళ్ళ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూద్దాం హాయ్ మను వాట్ ఏ సర్ప్రైజ్ టు సీ యూ తన ఛాంబర్లోకి వచ్చిన మిత్రుని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు జయంత్ ఫార్మాలిటీగా కరచాలనం చేసి జయంత్ టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మను అనబడే మనోహర్ ఏమిటి అలా డల్గా ఉన్నావు స్నేహితుడు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు జయంత్ మన ఫ్రెండ్ ఆనంద్ ఆయిటర్గా పనిచేస్తున్నాడు గుర్తుందా వాడు నాకు గుర్తు లేకపోవడం ఏమిటి నా పెళ్ళికి రాకుండా ఎగ్గొట్టాడు ఈ మధ్యనే పట్టుకున్నాను ఏమిటి విశేషం భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు మ్యూచువల్గా ఈజ్ ఇట్ జయంతి కంఠంలో ఆశ్చర్యం కన్నా ఆనందం తొంగి చూసింది ఎస్ ఆమెకి వీడి క్యారెక్టర్ మీద డౌట్ మన వాడికి ఈగో ఎక్కువ కదా వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది ఇద్దరిలో ఏ ఒక్కరూ రాజీ పడడం లేదు అదే మంచిది గురు భార్యాభర్తల్లో ఒకరి మీద మరొకరికి నమ్మకం లేక మాటలతో చేతలతో చూపులతో హింసించుకునే కన్నా ఇలా విడిపోవడమే బాగుంటుందని కాలింగ్ బెల్ నొక్కాడు మరో నిమిషం ఆఫీస్ బాయ్ వచ్చాడు ఇది ఆఫీసు లేకుంటే ఇంతకాలానికి వచ్చిన మిత్తుని షాంపేన్తో రిసీవ్ చేసుకునేవాడిని కానీ ఇది ఆఫీస్ అయినందువల్ల కూల్ డ్రింక్తో సరిపెడుతున్నాను ఏం కావాలి ధమ్స్అప్ స్ప్రైట్ సెవెన్ అప్ వాట్ నేను అంత విషాదకర వార్త చెబుతుంటే నీవు కూల్ డ్రింక్తో సెలబ్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏమిటిది సెలబ్రేషన్ అది కూల్ డ్రింక్తో నో నా మిత్రుని అవమానిస్తున్నావు అని రెండు స్ప్రైట్ తీసుకురా ఆఫీస్ బాయ్ని ఉద్దేశించి అన్నాడు జయంత్ ఆఫీస్ బాయ్ వెళ్ళగానే మనోహర్ మాట్లాడడం ప్రారంభించాడు జయంత్ పెళ్ళి విడాకులు అనేది మాటలకు పరిమితమైంది కాదు మానసికంగా అది వారిని ఎంతగా గాయపరుస్తుందో నీకు అర్థం కాదు అందుకే ఇంత లైటర్గా తీసుకుంటున్నావు మనోహర్ నీవు ఇక్కడ ఓ విషయం పొరబడుతున్నావు నేను ఈ విషయాన్ని నీ వల్లే సీరియస్గా తీసుకోలేదు నీవనుకుంటున్నట్టు లైటర్గాను తీసుకోవడం లేదు వివాహ సంబంధం అనేది భార్యాభర్తలు అనబడే ఆ ఇద్దరికి సంబంధించినది అది రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల పులకింత ఒకరి పట్ల మరొకరికి నమ్మకం లేకుండా అనుక్షణం ఒకరినొకరు ద్వేషిస్తూ అనుమానిస్తూ ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఒకే మంచం మీద దొల్లుతూ ఆత్మవంచన చేసుకునే కంటే విడిపోవడమే మేలు కదా జయన్ ఏంటి మాట్లాడేది విస్మయంగా చూస్తూ అడిగాడు మనోహర్ ఎస్ జయంత్నే నేనే మాట్లాడుతున్నాను ఎందుకంటే నా విషయంలో ఇదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను కారణం నా ప్రాణం కన్నా ఎక్కువగా నా భార్యని నేను ప్రేమించాను తాను బాధపడుతుంటే నేను భరించలేను ఆమె ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను ఆఖరికి విడాకులైనా ఇస్తాను కానీ ఆమె లేకుండా మాత్రం నేను బ్రతకలేను మూడో వ్యక్తికి కబుర్లు వినడం హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ అనుభవించే వ్యక్తికి ప్రేమలోని మాధుర్యం కన్నిటి రుచి తెలుస్తాయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆఫీస్ బాయ్ డోర్ తెరుచుకొని వచ్చాడు కూల్ డ్రింక్స్తో ఒక్క క్షణం కదిలిపోయాడు మనోహర్ జయంత్ గొంతులో ధ్వనించిన సిన్సియారిటీకి తన ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది మీ అన్యోన్య దాంపత్యాన్ని చూడాలన్న కోరికను చంపుకోలేకపోతున్నాను మీ ఇద్దరినీ చూసైనా ఆనంద్ వాడి భార్య ఆఖరి నిమిషంలోనైనా మార్చుకుంటే బాగుండంటూ కూల్ డ్రింక్ అందుకున్నాడు జీవితానికి పునర్ముద్రణ లేదని అన్నాడు ఒక కవి బహుశా అతడికి పెళ్ళై ఉండదు అందుకే అలా అని ఉంటాడు పెళ్లితో ప్రారంభమవుతుంది ద్వితీయ ముద్రణ జీవితం పరిచయాలు స్నేహాలు రూపాయి మరో కోణం నుంచి కనిపిస్తాయని అన్నాడు జయంత్ అతడి మాటలు మనోహర్కి అర్థం కాలేదు అందుకే చర్చ ప్రారంభించలేదు మరికొద్దిసేపు కాలక్షేపం చేసి బయలుదేరాడు మనోహర్ ఛాంబర్ బయటికి వెళ్ళిన మరుక్షణమే టెలిఫోన్ అందుకున్నాడు జయంత్ తన ఇంటికి ఫోన్ చేశాడు హలో అవతల వైపు నుంచి గాయత్రి స్వరం వినిపించింది గాయత్రి నేనే మాట్లాడేది మనం ఈ రోజున బయటికి వెళ్తున్నాం నా ఆరాధ్య దేవత ఈ రోజున నా కళ్ళకు కొత్తగా కనిపించాలి ఎలా ముస్తాబు అవుతావో నీ ఇష్టం అని చెప్పి ఆమె సమాధానం ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రిసీవర్ క్రెడిల్ చేశాడు మరో పావు గంట తర్వాత జయంత్ కారు జయంత్ ఇంటి ముందు ఆగింది అయితే వచ్చింది జయంత్ కాదు ఆఫీస్ డ్రైవర్ని పంపాడు అయ్యగారు రాలేదా డ్రైవర్ని గాయత్రి అడిగిన మొదటి ప్రశ్నే ఇది రాలేదమ్మా మిమ్మల్ని ఓసారి ఆఫీస్కి ఫోన్ చేయమన్నారంటూనే అతను అప్రయత్నంగా గాయత్రిని తేరిపారా చూశాడు ఆఫీస్లో తనకి సుపరితుడైన అతని చూపుల్ని పసిగట్టిన ఆమె అతన్ని పరామర్శించే ప్రయత్నం మానుకుంది చివాలను వెన్నదిరిగి వెళ్ళింది భర్తకు ఫోన్ చేయడానికి వెళ్లే లోపనే ఫోన్ మోగింది హాయ్ మై స్వీటీ అర్జెంటుగా టెలెక్స్ మెసేజ్ వచ్చాయి రిప్లై ఇచ్చి వస్తాను ఈ లోపు నువ్వు కార్లో వచ్చాయి డ్రైవర్కి ప్రోగ్రామ్ చెప్పాను ఆలస్యం చేయుకంటూ రిసీవర్ పెట్టేశాడు భర్త కోసం అలంకరించుకుంది కానీ తన అలంకరణ తన భర్త కన్నా ముందుగా డ్రైవర్ కంట్లో పడిందన్న బాధ ఆమెను చెదలా తినేయడం ప్రారంభించింది తప్పనిసరి కారులో బయలుదేరింది తాను కారులో ఆఫీస్కి వెళ్తున్నానని అనుకున్నది కానీ కారు ఆగింది ఆఫీస్ ఆవరణలో కాదు ఆనందింటి ముందు మిమ్మల్ని ఇక్కడ దింపి సార్ని పికప్ చేసుకోవడానికి రమ్మన్నారు ఇది సార్ గారు ఇల్లేనట అంటూ కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్ జయంత్ భారీగా తన పట్ల ఆ డ్రైవర్ గౌరవాన్ని ఒక ఒకనాటి క్లర్క్కి ఇంత వైభవమా అన్న ఈష్ అతడి కళ్ళల్లో చూడగలిగిందామే అందుకే అతడితో మరో మాట మాట్లాడలేదు డ్రైవర్ గురించి ఆలోచించడం మానేసింది నెమ్మదిగా ఆ ఇంటివైపు నడిచింది కాలింగ్ బెల్ నొక్కవలసిన అవసరం లేకుండానే ఇంటి యజమానురాలు ఎదురైంది చెమట ముద్దలా మొహం చింపిరి జుత్తు నలిగిన చీర వందరగా ఉన్న ఇల్లు ఎవరు మీరు అన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించింది ఆమె నమస్తే అంటూ చేతులు జోడించి నా పేరు గాయత్రి జయంత్ గారి భార్యని తన తాను పరిచయం చేసుకుంది అప్పటి వరకు చీకిన ఈతకు చాపలా ఉన్న ఆమె తెగిన తాచులా చూసింది అదురుతున్న ఆమె ముక్కుపటాలని చూస్తే అర్థమవుతుంది ఆమెకు గాయత్రిని చూడగానే ఎంత కోపం వచ్చింది ఓహో మీరేనన్నమాట హోటల్లో ఈ అడ్డగాడితో కనిపించిన దరిద్రిపు మొహానివి ఒక్కొక్క మాట బుల్లెట్లా దూసుకొచ్చింది ఆమె నోటి నుంచి ఆ మాటలు వింటూనే గాయత్రి ఎంత డీప్గా షాక్ గురైందంటే నోటి మాట రాక కళ్ళప్పగించి చూస్తుండిపోయింది ఆ తిరిగిపోతే వెదవికి ఇంటి వద్ద కాపలా కుక్కలా పడి ఉండే కన్నా రోజువారి కూలీగా స్వతంత్రంగా బతకడంలో గౌరవం ఉందని నమ్ముతున్నాను అందుకే ఆ వెదవకి విడాకులు ఇస్తున్నాను కానీ ఇంకా సెటిల్మెంట్ కాలేదు నీ నీ ఇంటి మెట్లు దిగే లోపలే వేసిలా అలంకరించుకొని వాడి మంచం ఎక్కడానికి తయారయ్యావా నీవు ఆడదానివేనా ఆడది అనిపించుకోవడానికి నీకు సిగ్గులేదా నీ మొగుడు అందగాడు కానీ మగవాడు కాదు గనకే వీధిని పడ్డావా పెళ్ళైన మొదట్లోనే చిరుతులకు అలవాటు పడ్డ నిన్ను ఏమనాలి అప్పుడు అర్థమైంది ఆమె ఏం మాట్లాడుతున్నదో పెళ్ళి బొక్కుతున్న దుఃఖాన్ని అణుచుకోలేకపోయింది అంతలో లోపలి నుంచి బయటకు వచ్చాడు ఆనంద్ అతడు ఈ సంభాషణ అంతా విని ఉంటాడు అందుకే కాబోలు క్షమించండి గాయత్రి గారు అంటూ గాయత్రిని సమీపించబోయాడు కానీ అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా నో నథింగ్ డూయింగ్ నేను ఇంటి గడప దిగే వరకు వీధి కుక్కల్ని లోపలికి రానివ్వను చట్టపరంగా విడిపోయే వరకు నా కళ్ళ ముందు ఈ ఘోరం జరగడానికి వీల్లేదంటూ రెండు చేతులు చాచి వారి మధ్య నిలబడింది నో అబ్జల్యూట్లీ దిస్ ఇస్ ఎ ఫాల్స్ ఎలిగేషన్ గొంతు పగిలేలా అరిచాడు ఆనంద్ అని మీరు చెబితే నేను నమ్మను దీని వాలకం దీని అలంకరణ చూస్తే అర్థమవుతుంది ఇది ఏ తరహా వేస్యో అంతే ఆనంద్ నిగ్రహం సడలింది వేగంగా గాలిలోకి అతడి చేయి బలంగా ఆమె చెంపను తాకింది అయితే గాయత్రి ఇదేమీ గమనించే స్థితిలో లేదు ఏడుస్తూ పిచ్చిదానిలా వీధిలోకి పరిగెత్తింది ముందు వెనకలు చూసుకోకుండా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నది అంతలో కీచుమంటూ శబ్దం చేస్తూ కారు ఒకటి ఆగింది గాయత్రికి త్రుటిలో ప్రాణాపాయం తొలగిపోయింది ఆ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న జయంత్ గాయత్రి అంటూ కారు నుంచి దిగాడు జయంతిని చూస్తూనే హిస్టరిక్గా ఏడుస్తూ నడి రోడ్డు మీదే జయంతిని పెనవేసుకుంది పసిపిల్లలా ఏడవడం ప్రారంభించింది పబ్లిక్ రోడ్డు మీద కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తేనే ఎక్కడ వారక్కడ నిలిచిపోయారు వాహనాలు సైతం ఎక్కడ ఎక్కడవక్కడ ఆగిపోయాయి గాయత్రికి కాలం స్తంభించిపోయింది ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది అంతమంది మధ్య అన్ని వాహనాల నడుమ తామిద్దరూ మరికొద్దిసేపు అక్కడే అలాగే ఉంటే జనం తమను గుర్తిస్తారని గ్రహించాడు వెంటనే జాగ్రత్త పడ్డాడు రా గాయత్రి రా అంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు డోరు తెరిచి కూర్చోబెట్టాడు తన సీటులోకి వచ్చి కూర్చున్నాడు తమను ఎవరు గుర్తించకుండా డోర్ గ్లాసులు ఎత్తాడు మరో పది నిమిషాలకు కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ కాలేదు ఇంటికి వెళ్ళిన పావు గంటకు కానీ గాయత్రి తేరుకోలేదు అప్పుడు అడిగాడు అసలేం జరిగింది గాయత్రి అని జరిగింది జరిగినట్టు చెప్పింది గాయత్రి లేదు గాయత్రి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆమె నిన్ను చూసి పొరబడి ఉంటుంది ఎవరో అనుకుని అలా అని ఉంటుంది లేదండి నా పేరు గాయత్రి అని జయంత్ గారి భార్యనని స్పష్టంగా చెప్పాను నీవు నా భార్య అని తెలిసిన ఆమె నీ క్యారెక్టర్ డౌట్ చేసిందా అవును అన్నట్టుగా తలూపింది ఆలోచనలో పడ్డాడు జయంత్ ఆ ఆలోచనలో నుంచి తేరుకోవడానికి అతనికి ఐదు నిమిషాలు పట్టింది అవును గాయత్రి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ రోజున మనం ఇచ్చిన పార్టీకి ఆనంద్ ఒక్కడే వచ్చాడు భార్యని తన వెంట తీసుకుని రాలేదు అంటే భార్యభర్తల మధ్య అప్పటికే స్పర్ధలు ఉండి ఉండాలి నేను కొన్ని విషయాలు అడుగుతాను నా నుంచి ఏమీ దాచకుండా చెబుతావా అని అడిగాడు నా కళ్ళల్లోకి చూసి నిజమే చెబుతావా జయంత్ తన కళ్ళల్లోకి చూస్తూ అడిగినట్టు లేదా ప్రశ్న కాటయబోతున్న తాచుబాములా ఉంది అతని ముఖం గాయత్రి వెన్నులో సన్నటి జలదరింపు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి